ఆ రాసం అంటే రాసలేలా కృష్ణుడు మాత్రమే చేయగలడు. అందులో చూడ్డానికి కూడా ఎవరు అర్హులు కాదు, ఒళ్ళు గోపికలు మాత్రమే. ఒకసారి శివుడు యు వాంట్ టు జాయిన్ అలా జాయిన్ అవుదామని వచ్చినప్పుడు ఒక గోపిక శివుణ్ణి తీసుకుని శంకరుణ్ణి అక్కడ యమునా నదిలో ముంచి తీసుకొస్తుంది. అలా ముంచి తీసుకొచ్చేసరికి ఆ శివుడు కూడా గోపికలా అయిపోతాడు. ఆయన పేరే గోపీశ్వర్ మహాదేవ్. ఆయన చీరలు చుట్టూ ఉంటారు ఆ శివలింగం చుట్టూ, మనం బృందావనం వెళ్తాం కదా చూడొచ్చు. సో గోపీశ్వర్ మహాదేవ్ అంటారు. అంటే రాజమండ్రిలో ఒకటే పురుషుడు ఉంటారు, ఎవరా పురుషుడు? పరమ పురుషుడు కృష్ణుడు. సో ఇప్పుడు వీళ్ళందరు గోపికులకి ఒకటే కృష్ణుడు అందరి దగ్గర ఉంటాడు, అది కృష్ణుడు గొప్పదనం. మామూలు మనిషి అలా ఉండగలరా? ఆలోచించండి. ఇప్పుడు మన దౌర్భాగ్యులు హిందువుల్లో చాలామంది జ్ఞానహీనులైన వాళ్ళు, ఎవరైనా ఒక వ్యక్తి అనేక సంబంధాలు కలిగి ఉంటే ఏమంటారు? ఆడికేట్రా గోపాలకృష్ణుడు అంటారు. వాడు కృష్ణుడు కాదు, నికృష్టుడు. వాడు నికృష్టుడు. కృష్ణుడు ఒకే సమయంలో అన్ని చోట్ల ఉన్నాడు. 16,108 మంది దగ్గర 16,108 మంది కృష్ణులు ఉన్నారు. అర్థమైందా? సో హౌ ఫుల్స్ కెన్ అండర్స్టాండ్ దిస్? నాదు ఆ డౌట్ తీర్చడానికే ప్రతి భార్య ఇంటికి విజిట్ చేశాడు. కృష్ణుడు ఒక చోట, ఒక చోట కృష్ణుడు పిల్లలతో ఆడుతున్నాడు, ఒక చోట హోమం చేస్తున్నాడు, ఒక చోట యజ్ఞం చేస్తున్నాడు, ఒక చోట ఏదో పూజ చేస్తున్నాడు, ఒక చోట తోట పని చేస్తున్నాడు, ఒక చోట నిద్ర. అలా బాగుంటారు అన్ని చోట్ల 16,108 చోట్ల ఉండాలి. అది భగవంతుడంటే, భగవంతుడంటే అది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చదే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఫర్ ఎగ్జాంపుల్, వీడికో నాకో ఎవరికన్నా ఓ చేయలేదనుకున్నా, అవి తోడు అంటాం. ఓ చెయ్యకున్నాను బాబోయ్ అంటారు. అవునా? ఓ చెయ్యకుంటే విచిత్ర జీవి, తక్కువ ఉంటే హిమాయుడు జీవి, అన్నీ ప్రమాదం. మరి భగవంతుడు అలా కాదు, ఎంత వేసినా పూరుడే, ఎంత తీసినా పూరుడే, తగ్గరం. సో అటువంటి కృష్ణుడు గోపికతో ఆడుతున్నాడు, అందరితో ఆ నాట్యం తెస్తుంటే వాళ్ళకి గర్వం వచ్చింది గోపికలకి. గర్వం వచ్చి చూశారు, మేము చాలా బ్యూటిఫుల్ కాబట్టి కృష్ణుడు నాతోనే ఉన్నాడు అని అనుకున్నారు. మనందరికీ దరిద్రం ఏంటంటే పాల పెడితే రూపాయి గమ్ముడు, రూపాయి పెడితే పాల గమ్ముడు, అయినా సరే నేనే దొప్పు దమ్ముంటే ఆమని ఎవరికాడు ఫీల్ అవుతుంటాడు, ఎవరికాడు. అది మన రోగం ఈ భౌతిక ప్రపంచంలో. భూమి లక్షణం ఏంటంటే ఎప్పుడు కిందకు లాగుతూ ఉంటుంది, తెలుసా? గ్రావిటేషన్. కిందకే అదేందా? అదేంటి మన సినిమా చూసాను భూకైలాసు, రావణాసుడికి ఆత్మలింగం ఇస్తే వినాయకుడు రావణా అంటాడు, అంత ఉట్టి లేని రామ కింద పెట్టేస్తాడు, మంగళం సర్వమంగళం చేస్తాడు. సో ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది, ముందే చెప్తాడు శివుడు. సరే ఇంకా నారదుడు వినాయకుడు ప్లాన్ చేస్తాడు, కింద పెడాలి, కింద పెడితే ఏమవుతుంది? ఆ భూమి లాగేస్తుంది. నువ్వు ఏం చేసినా ఈ భూమికి ఉన్న లక్షణం అంటే కిందకే. అందుకనే ఊర్ధ్వా ఊర్ధ్వ గచ్చింది. మనం ఎప్పుడు పైకి పైకి ఆలోచన ఉండాలి. అందుకని ఇందాక ఆ ఎక్కి దూరిందాంది అన్నట్టు ఉండకూడదు. మా ఇంట్లో పాఠం దూరింది అంటే ఆ గొంతలో పాము దూరింది చెప్తే అలాగా ఈ లో ప్రొఫైల్ వల్లే మనం అలా ఉంటాం. సో ఈ గోపికలు నేను చాలా అందంగా ఉన్నాను, దట్స్ వై కృష్ణ ఓన్లీ విత్ మీ అని అనుకుంటున్నారు ఎవరికి. ఎప్పుడైతే వాళ్ళ గర్వం వచ్చిందో దాన్ ఇమీడియట్లీ డిసప్పు అని మాయమైపోయింది. ఓన్లీ రాధారాణితో ఆయన డ్యాన్స్ చేస్తాం, చేస్తుంటే రాధారాణికి గర్వం వచ్చి నాకు కాళ్ళు లాగుతున్నాయి నన్ను ఎత్తుకో అందాం. అంటే అలాగే ఎత్తుకుని రాధారాణి అలా ఎత్తుకుని తీసుకెళ్తాను. రాధారాణి అంటే ఎవరో కాదనా, కృష్ణుని ఆహ్లాదిని శక్తి. నేను ప్రసాదం చేస్తాను జస్ట్ ఫినిష్. ఆహ్లాదిని శక్తి అంటే ఇంటర్నల్ పొటెన్షియల్ ఆఫ్ ద సుప్రీం లార్డ్ కృష్ణ. అదేవిధంగా అంతరంగ శక్తి అంటారు. ఈ బయట కనబడే ప్రపంచాన్ని బహిరంగ శక్తి అంటారు. మనందరినీ జీవుల్ని తటస్థ శక్తి న్యూట్రల్.
అదేనా. సో మొత్తానికి రాధారాణిని తీసుకెళ్తూ ఉన్నాడు. ఆవిడకి కూడా గర్వం వచ్చింది, చూశాను నేను చాలా క్లోజ్ కాబట్టి నన్ను మోసుకుని వెళ్తున్నాడు అని. ఎప్పుడైతే ఆవిడ వచ్చినా ధబ వచ్చేసి వెళ్ళిపోయాడు, వచ్చేసి వెళ్ళిపోయాడు. కృష్ణుడు ఎవరి వలన ఆనందాన్ని పొందరు, ఎందుకని ఆయన ఆత్మారావం, బయట నుంచి వచ్చేది ఏమి ఉండదు. మనం బయట ఏదో చూసి అబ్బా గోడ తెల్లగా ఉంది, నేల చల్లగా ఉంది అని మనం మెల్లమెల్లగా ఫీల్ అవుతూ ఉంటాం. వాస్తవానికి దేవుడికి బయట నుంచి ఏం పొందవలసింది ఏం లేదు అని ఆత్మారామశ్చమనయం అని చెప్పారు. దాన్ని చక్క వ్యాఖ్యానం కూడా చేశారు చంద్రమహాపు. సో అలా రాధారాణి కూడా వదిలేసి పెట్టారు. ఈ గోపికలు వెతుక్కుంటూ మంచి పద్యం ఉంది అది, నల్లని వాడు పద్మనైనంబుల వాడు కృపారసంబు పైజల్లడి వాడు చల్వలమానదనంబు దోచడి వాడు ఈ పూపదలలో చిక్కడటే చెప్పరే అంటూ వస్తుంది అది. ఎక్కడన్నా ఉన్నాడా ఆ నల్లని వాడు, ఆ పద్మనైనంబుల వాడు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అయితే అలా అడుగుతూ అడుగుతూ వెళ్తే ఎక్కడ కృష్ణుడు కనపడ్డు, కానీ ఒక చోట నాలుగు పాదాలు కనపడతాయి, స్త్రీ పాదాలు రెండు పురుష పాదాలు రెండు ఫ్యాంటెడ్ అలా వెళ్తుంటే తర్వాత ఓన్లీ పురుషుడు పాదాలు కనపడతాయి, తర్వాత ఓన్లీ స్త్రీ పాదాలు కనపడతాయి. అంటే ఏమిటి, ముందేమో కృష్ణుడు రాధ నడిచారు, తర్వాత ఆయన ఎత్తుకున్నాడుగా అందుకని ఆయన పాదాలు, తర్వాత మళ్ళీ ఇస్తాలో ఆయన వెళ్ళిపోయాడు ఈవిడ ఒకటి పాదాలు, ఈవిడ ఈవిడ ఒక్కతే ఉంది. వెతుకుతూ వెతుకుతూ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమ్మా అంటే, ఇదిగో నాకు కూడా అలా కొమ్ములు వచ్చింది, వెంటనే ఆయన మాయమైపోయాడు, అంటే మాకు ముందే వచ్చినాయమ్మా, మేము సీనియర్లం ఈ విషయంలో, మీకు ఇప్పుడు నీరుగా ఉన్నాం కదా అప్పుడు సీనియర్లం అని చెప్తారు. సరే వెతుకుదాం మరి నడవండి, గర్వం ఉన్న చోటు భగవంతుడు ఉండరు అని అలా వెతుకుతూ వెళ్తే అక్కడ శంఖచక్ర కథాపద్మాలతో విష్ణుమూర్తి కనపడతారు. కనపడితే ఈ గోపికలు రాధారాన్ని అడుగుతారు, ఇదిగో మా కృష్ణుని ఇటువైపు వచ్చాడా అంటే, వాళ్ళ దృష్టిలో విష్ణుమూర్తి లెక్కలేడు, కృష్ణుడే కావాలి అంటే ఆయన ఇలా చూపించి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు, ఇలా చూపించి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు, ఈయన ఆయన కదా. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, స్వామి మేము మా గర్వం చేత నిన్ను పోగొట్టుకున్నాము, క్షమించాము, కాబట్టి ఏదో డైలాగ్ చెప్తారు కదా, సొమ్ములు వస్తే సోకులు రావాలి కానీ కొమ్ములు రాకూడదు. అలాగా మనం దేనికి గరిగించడానికి లేదు భూమి మీద, ఎందుకని ఇది కాదు కదా, ఇది మనది కాదు, ప్లస్ ఇక్కడ మనం ఉండడం కుదరదు, ఇక్కడ మనం అనుకున్నా ఇక్కడ ఉండడం కుదరదు. నువ్వు చాలా సంపదలు పోగేసినా నువ్వు ఇక్కడ ఉండి అనుభవించడం కుదరదు. ఇప్పుడు పంచదార చిలక, పంచదార చిలక అంటే తెలిసిన జరుగుతుంది ఈ కాలం వాళ్ళకి తెలుసా, అది పంచదార చిలక రంగులు కూడా వేసేస్తారు పోలే రిలాక్స్. పంచదార చిలక చేసినప్పుడు దానికి ముక్కు కన్ను ఇవన్నీ పెడతారు కదా, మామూలుగా శుద్ధ శాకాహారి నానిటో ఉంటాడు, ఉల్లిపాయ వెళ్ళిపోయి కూడా తింటాం, ఎర్రగడ్డ తెల్లగడ్డ కూడా తింటాం, కానీ ఆ పంచదార చిలకిస్తే ఏం చేద్దాం, కసక్క దాని తలకాయ గురికెద్దాం, ఆ పంచదార చిలకని కసక్కని తలకాయ గురికెద్దాం అంటే ఏమిటి అక్కడ నేను చెడ్డోనేనా, కాదు ఆ పంచదార చిలక దాని షేప్ ఎలా ఉన్నా మొత్తం పంచదారయ్యా, ఆ తలకాయ గురికినా కాలు గురికినా చేయి గురికినా తీగ ఉండదు అవునా, పంచదార చిలక లక్షణం తీగ ఉండడం. ఆ తీయదనాన్ని అనుభవించాలంటే వాడికి ఏ రోగం ఉండకుండా ఉండాలి, షుగర్ లాంటి రోగాలు అవి ఉండకుండా ఉంటేనే ఆ పంచదార చిలక తినగలం, లేకపోతే చూసి తెల్లగా ఉండాలి.